నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రిన్. ఈ రోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. హలో సార్. హాయ్. సో సార్, ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ కి చాలా అకౌంట్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో దాంట్లో ఒక అకౌంట్ లో ఎవరో చెప్పినట్టు చెప్పేసి మనం వింటున్నాం, మా తాతనే లేకపోతే నాగబాబు నీ ఉద్దేశించో ఇంకెవరిని ఉద్దేశించో తెలియదు కానీ సైకిల్ ప్యాచ్లు వేసుకునేవాడు అని చెప్పేసి అని చెప్పారు. ఇది ఎవరన్నారు, ఎందుకని ఉంటారు సార్, దీని గురించి ఏం చెప్తారు? మా తాతే లేకపోతే నువ్వు సైకిల్ పంచర్ చేసి ఉండేవాడివి అని అల్లు అర్జున్ అన్నట్టుగా వన్ ఆఫ్ ది అకౌంట్ లో ఉంది. అతనికి ఇన్యూమరబుల్ అకౌంట్స్ ఉన్నాయి. అతనికి స్టార్ కాబట్టి చాలా చాలా అకౌంట్స్ ద్వారా ఆ ప్రమోషన్ లో చేసుకుంటే ఏ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా అల్లు అర్జున్ గురించి, అదొక ఇట్స్ వన్ ఆఫ్ ది వే ఆఫ్ బికమింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నమాట ఇన్స్టాగ్రామ్ లో. సో ఆ విధంగా కొంచెం సోషల్ మీడియాలో బాగా కాన్సన్ట్రేట్ చేయించుకుంటాడు అల్లు అర్జున్. అన్ని ఉన్నాయి కాబట్టి అతను అంత పేరు వచ్చి ఈ రోజున నేషనల్ అవార్డు కూడా వచ్చింది అతనికి. సో ఇప్పుడంటే వివాదంలో పడ్డాడు అనవసరంగాను. ఇటువంటి వాటిలో పడడం మంచిది కాదు, ఎందుకంటే మొన్న నేషనల్ అవార్డు వచ్చింది యాక్చువల్గా. అది అల్లు అర్జున్ నేను ఇచ్చే సజెషన్, యూ హావ్ టు బి ఏ గుడ్ యాక్టర్ అండ్ వెరీ బిగ్ స్టార్ ఇన్ ఇండియా, అమితాబ్ బచ్చన్ లాగా. అలా ఉండాలి తప్పితే నువ్వు అనవసరంగా ఫ్యామిలీలోకి ఇలాగే ఏ ఉంటా ఉంటాయి. ఫ్యామిలీలో చూడలేకపో వాళ్ళు కొంతమంది ఉంటారు, చూడగలిగిన వాళ్ళు కొంచెం ఉంటారు. అన్నసరిగా ఈ చిన్న చిన్న లోకల్ కాంట్రడిక్షన్ లకు వెళ్ళకు అని ఐఎమ్ మై పర్సనలీ ఐఎమ్ గేమ్ ట్రై టు గివ్ ఎ సజెషన్ టు బన్నీ. ఓకే, ఇది పక్కన పెడితే ఎవరిని ఉద్దేశించి అన్నాడు, ఇప్పుడు నాగబాబు అకౌంట్ వచ్చి డిలీట్ చేశారు అన్నారు ఎవరు. ఇది ఏ అకౌంట్ లో అయితే మా వార్డు నుండి మాతో ఉంటూ వేరే వాళ్ళకి ఓటేసిన వాడు మా వాడు కాదు, వేరే వాడు పరాయి వార్డుగా ఉంటూ మాకు ఓటేసిన వాడు మా వాడు అని ఏదో అతని యొక్క తెలివితేటలు ఉపయోగించుకుని ఏదో ట్వీట్ చేశాడు. ట్వీట్ చేస్తే నిలబడాలి, దాన్ని మరి ఎందుకు డిలీట్ చేస్తావు? అది నా అది ఇప్పుడు ఇద్దరే ఉంటారు, అది నేను పెట్టలేదు ఎవరో పెట్టారంటారు. అదేవిధంగా ఇక్కడ మా తాతయ్య గారిని లేకపోతే, తాత అంటే ఎవరో అల్లు రావడం అనుకుంటాం, మా తాతయ్య లేకపోతే నువ్వు సైకిల్ పంచర్ చేసి ఉండేవాడు అంటే తాత అల్లు రావలింగయ్య గారు లేకపోతే అల్లు అరవింద్ వాడు ఉండేవాడు కాదు, అల్లు అరవింద్ ఉండకపోతే చిరంజీవి ఉండేవాడు కాదు, చిరంజీవి లేకపోతే నువ్వు ఉండేవాడు కాదని. అదే ఇప్పుడు చిరంజీవి లేకపోతే బన్నీ ఉండేవాడు కూడా కాదు. ఇది ఒకరితోటి ఒకరు సంబంధించినట్టుగా వాళ్ళు పైకి వచ్చారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇవి యాక్చువల్గా ఇటువంటి వాటిల్లో చిరంజీవి బెటరు, సినిమాలో కంటే బయట బాగా నటిస్తూ ఉంటాడు తెలియట్ కన్నా. అలాగే ఉండాలి, అతను చాలా ఇన్ డ్యూ కోర్స్ నేర్చుకున్నాడు. అతను కూడా ఫస్ట్ చాలా యారగెంట్ గా ఉండేవాడు, అందరికి తెలుసు, బయట పాటికి నవ్వుతూ ఉండేవాడు. సేమ్ క్వాలిటీస్ పవన్ కళ్యాణ్ ఉన్నాయి. వేరే వాడు నన్ను అంటాడు యారగంట అని, నన్ను అన్నాడట ఒకసారి నా దగ్గరికి వచ్చిన టైంలో. ఇతను ఇంకొక అబ్బాయి నాటి పేరు ఎందుకులే కానీ వీళ్ళిద్దరిని కలిపింది నేనే, వీళ్ళిద్దరూ కలిసి నా దగ్గర నేర్చుకుంటూ మాట్లాడుతూ నా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు నా మీద కామెంట్ చేస్తారు అంటే వచ్చేకాలు మీరు నా మీద కామెంట్ చేస్తారు, మీరు నేను మీకంటే పెద్దవాడిని, నేను ఆల్రెడీ మీకంటే ముందు ప్రూవెన్ టు బి ఎ వెరీ డిఫరెంట్ డైరెక్టర్, అందుకే కదా నా దగ్గరికి వచ్చావు నువ్వు. మరి మరి నువ్వు అన్నప్పుడు నేను అన్నారు, మరి ఇట్స్ అ లెసన్ ఫర్ యూ టుడే టు పవన్ కళ్యాణ్, బిఫోర్ యూ కామెంట్ ఆన్ అదర్ దే విల్ కామెంట్ ఆన్ యూ. ఆ హ్యాబిట్ చిరంజీవికి అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఉంది. దో ఐ లైక్ దమ్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై క్యాస్ట్, ఐ లైక్ దమ్ బికాస్ దే హావ్ రీచ్డ్ మెగాస్టార్ అండ్ ఆల్సో ఇతరు కూడా అశేషమైన ప్రజాదరణ ఉంది. అతనికి ఓట్లు వేరు కాబట్టి వాళ్ళు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతనికి చాలా ఎక్కువ ఉంది. అది దేవుడికి సంబంధించినట్టుగా దైవికంగా ఉందా ఎందుకు వచ్చిందో తెలియదు కానీ హీఎస్ గాట్ ఎ ఫెంటాస్టిక్ ఫాలోయింగ్. అందుకనే మోడీయే పడిపోయాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అతను కాపులు రిప్రజెంట్ చేస్తున్నాడు. ప్లస్ ఏమో అతను గెలిచినా గెలవకపోయినా అతను అలా పట్టుకుని ఉంటే కాపులంతా మన చేతిలో ఉంటారని మోడీ గారు అతను వదలరు తెలుసా. ఈ దే నోస్ ఈచ్ స్టేట్ లో ఎవరెవరు క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో. ఆ విధంగా పవన్ కళ్యాణ్ ని వదలకపోవడం కారణం ఏంటి, బికాస్ ద క్యాస్ట్ ఈస్ బిగ్ క్యాస్ట్, 27% అండ్ అసలు అతను ఫ్యాన్స్ ఇవన్నీ కలిసి 50% పీపుల్ కమ్స్ దే టు హిస్ ఇది. రేపొద్దున ఏదో గెలిస్తే ఇతరికి చాలా పెద్ద పీట వేస్తారు ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ లో. నేను ఎందుకు మాట్లాడానంటే నా పర్సనల్ గా కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం అక్కడ కొంచెం చెప్పేస్తూ ఉంటాను. వాళ్ళు ఒకప్పుడు యారగెంట్ గా ఎందుకు ఉండేవారు, అప్పుడు కూడా నథింగ్ బట్ దెర్ ఇస్ అమౌంట్ ఆఫ్ యారగెన్స్ ఈస్ దేర్ విత్ చిరంజీవి అండ్ ఐ విల్ టెల్. సో మీ ఒక్కడి యొక్క శ్రేయస్సు అందరు కోరరు కదా, మేము ఉండేవాడు మా శ్రేయస్ కూడా ఉంటుంది మాకు. సో ఇక్కడ ఎవడ వీపీలో ఎవరు లేరు కదా, ఎవరిబడి ఈజ్ ఇంటెలిజెంట్, అని చేత అవన్నీ చూడాలి. మీ యొక్క సెల్ఫ్ సెంటర్డ్ అంటారు, సెల్ఫ్ సెంటర్డ్ ఉండకూడదు పాలిటిక్స్ వచ్చినప్పుడు. ఐ డోంట్ కమ్ టు పాలిటిక్స్, ఐ హేట్ పాలిటిక్స్, బట్ ఐ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పాలిటిషియన్స్. ఐ హేట్ పాలిటిక్స్, ఐ వాంట్ టు ఎంజాయ్ లైఫ్ హ్యాపీగా,
లగ్జరీగా బతకాలి, ఐ మేక్ ఎ బ్యూటిఫుల్ క్రియేటివ్ ఫిలిమ్స్, దాట్స్ ఆల్. పాలిటిక్స్లోకి వెళ్ళి డర్టీగా వెళ్ళాలి, ఆ బురుగు వాళ్ళని తిరగాలి, పెరుగన్నం తినాలి, గోక్కుంటూ ఉండాలి, ఉండాలా బురుగు వాళ్ళు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐ డోంట్ లైక్ దట్ పవర్ ఆల్సో. ఐ లైక్ పవర్ ఆఫ్ మై ఇన్సైడ్ మీ, దట్ ఈస్ మై రిజర్వేషన్, రిజల్యూషన్ ఆల్సో. సో మీరు పాలిటిక్స్ ఎన్నుకున్నారు, డర్టీగా వెళ్ళాలి, డర్టీ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి, బడ్డ బుద్ధులు తిడతా ఉంటారు చంద్రబాబు నాయుడుని. ఇతను యుఎస్ లోంచి ఒక డౌట్ ఒకని, అసలు నేనైతే యుఎస్ వెళ్ళి ఇచ్చేసి పడతాను, నేను పడిన అలాగా బండ బుద్ధులు తిడతారు, ఆడని ఈడని పవలా గడని తప్పు కదా. సో ఇక్కడ ఏంటి, ఫ్యామిలీలో గొడవ పడతారు ఇక్కడ. ఎవరు మన బన్నీ, బన్నీకి మొన్నే మంచి అప్రిసియేషన్ వచ్చి ఒక నేషనల్ అవార్డు. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో రానిది 70 ఏళ్ళుగా ఒకటికి వచ్చింది. ప్లస్ ఏమో అదే పోటీగా చిరంజీవి కోడికి కూడా నాకు డాక్టరేట్ వచ్చిందని, నాకు ఆస్కార్ వచ్చిందని అతనికి మాత్రంగా అతను పబ్లిసిటీ చేసుకుంటూ చేసుకుంటాడు. అతను పోటీ పడి కంగారు పడిపోతాడు అతను, ఆ కంగారు తెలిసిపోతుందని నేను ఒక ఛానల్లో చెప్పాను. తెలిసిపోతుంది తెలుగు ఇప్పుడు ఈ రోజు సోషల్ మీడియాలో ఉన్న ఇప్పుడు నాలాంటి కొన్ని కొన్ని మాట్లాడతారు, అందులో నీ మీద ఎగెనెస్ట్ కదా అక్కడ. ఇట్ ఈస్ దట్ ఇన్ఎవిటబుల్ ఫ్యాక్ట్, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఓకే, ఇన్యూమరబుల్ ఐడియాస్ సబ్జెక్ట్ పెట్టుకుని నేను ఒక సబ్జెక్ట్ ఒక సినిమా చేయలేకపోతున్నాను, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను? దెర్ విల్ బి సో మెనీ రీజన్స్ ఫర్ దట్, ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్. అదేంది మీకు? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాఘబాబు ఏదో బ్లాబర్ మామూలు వాగుతాడు, ఆ వాగటం ట్విట్టర్ లో మనం చెప్పాను, ట్విట్టర్ ని మిస్యూజ్ చేయకండి అని. ఓకే, ఆ ట్విట్టర్ లో ఏదో చేయించాడు, దానికి అతనికి మండింది, అతను ఫ్యాన్స్ ఊరుకుంటారా, బట్ట గుర్తులు తిడతారు ఎవరిని? రాఘబాబుకి ఏమున్నారు ఫ్యాన్స్? ఇతనికి ఉంటారు, చిరంజీవి గారికి ఉంటారు, పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కువ ఉంటారు. నీకు అర్థమైంది? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఉంటే కలిసి సుఖంలా కలిసి ఉండాలి, కానీ మీరు ఎప్పుడైతే సెపరేట్ అయ్యారో, సెపరేట్ గా ఉన్నామని చెప్పారో, అది మీకే బ్యాడ్. అది ఇప్పుడు బన్నీ సినిమా సినిమా రిలీజ్ రిలీజ్ అవ్వబోతుంది ఇంకో సినిమా, ఆ రిలీజ్ అయ్యే సినిమాకి చిరంజీవి ఫ్యాన్ చూడాలి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చూడాలి, బన్నీ ఫ్యాన్ చూడాలి, రామ్ చరణ్ ఫ్యాన్ చూడాలి, గ్లోబల్ స్టార్ అతను చూడాలి, వాళ్ళందరూ చిన్న చిన్న వీళ్ళందరి కంటే. సో వీళ్ళందరూ చూడాలంటే మీరు అందరితో నువ్వు సఖ్యతగా ఉండే నటుడుగా ఉండమని కోరుతున్నాను, ఎవరినైనా బన్నీని. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, తప్పులేదు నీకంటే పెద్దవాళ్ళు. వాళ్ళు ఎక్స్క్యూజ్ అడిగి ఏదో మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది. సో మీ తర్వాత నేను ఒక మాట అన్నామనుకో, వదిలిన వాడు ఎప్పుడు కూడా పెద్దవాడే ఉంటాడు కదా. అలా ఉండమని నేను సజెషన్ ఇస్తాను, బికాస్ ఐ లైక్ బన్నీ ఆల్సో, ఐ లైక్ ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళందరూ కూడా జస్ట్ లేదంటే అనే పైకి రాలేదు, చిరంజీవి మెయిన్ పైకి వచ్చాడు కష్టపడి. చిరంజీవి పేరు చెప్పిన పైకి వస్తే వీళ్ళంతాను, ఎన్ని చెప్పినా కూడా ఇంక్లూడింగ్ బన్నీ ఆల్సో, వీళ్ళందరూ కూడా అంటే బన్నీ బ్రదర్స్ ఎందుకు పైకి రాలేదంటే అందరూ పైకి రారు. పైకి వచ్చిన కొంతమంది కూడా చిరంజీవి యొక్క గాలి, చిరంజీవి యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నట్టుగా ఉన్నారు కాబట్టి పైకి వచ్చారు. అది విస్మరించకూడదు, అది విస్మరిస్తే ఇది కూడా దొరకదు. అదే, సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ చిరంజీవి ఈజ్ అ మెగా ట్రీ అంటాను నేను, నాట్ మెగా స్టార్, ఈజ్ అ మెగా ట్రీ. దాని తర్వాత వచ్చిన వీళ్ళందరూ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతని మీద ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, దట్ ఈస్ మై స్టేట్మెంట్ టుడే ఆన్ మెగా మన చిరంజీవి ఈజ్ ఎ మెగా స్టార్. నేను అలాగే బిరుదులు పెట్టను ఈ విషయంలో, ఎందుకు పెడతానంటే వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఇట్స్ లైక్ ఎ మెగా స్టార్. సో అతని కింద ఉన్నవాడు మీరంతా మీరు ఒకళ్ళతో వాళ్ళు ఇలాగా మాటల యుద్ధం ఆ యుద్ధం చేసుకున్నారు, మీ యొక్క పరపతి పోతారు. ఎందుకంటే పాపం ఫ్యాన్స్ చాలా మంచి వాళ్ళు, ఫ్యాన్స్ లేకుండా నువ్వు లేవు, ఆ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకప్పుడు ఫ్యాన్స్ ని సరిగ్గా చూసేవాడు కాదు పవన్ కళ్యాణ్, మళ్ళీ మళ్ళీ ఎప్పుడో చెప్పాను ఒక 2-3 ఏళ్ల క్రితం, మళ్ళా చెప్తున్నాను, ఫ్యాన్స్ ని వస్తే ఇంటికి కిందకి వచ్చేవాడు కాదు. అటువంటిది పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. వాళ్ళ ఫాదర్ చెప్పారు ఫ్యాన్స్ లేకుండా మీ అన్నయ్య లేడని, వెంకట్రావు గారని, ఆయన క్లాస్ స్పీకర్ పవన్ కళ్యాణ్కి, ఫ్యాన్స్ లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావని, ఫ్యాన్ నువ్వు కాదు మీ అన్నయ్య లేడని, మీ అన్నయ్య లేదు నువ్వు లేవు. సో ఫ్యాన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని హీ హాస్ గివెన్ ఎ మెసేజ్ టు ఆల్ హిస్ సన్స్. సో అటువంటిప్పుడు బన్నీ కూడా వీళ్ళందరితో కలిసిపోయి ఉండడం మంచిది. ఎలా అంటాడు, అల్లు రామలింగి గారు మా తాత, లేకపోతే ప్యాచులు వేసుకునేవాడు, పంచులు వేసుకునేవాడు అని ఎందుకన్నాడు, నాకు బాగా పంచులు వేసుకునేవాడు ఎందుకంటే మా నాన్న లేకపోతే అల్లు అరవింద్ లేడు, అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి లేడు, చిరంజీవి లేకపోతే వీరవరం లేరు అని. యాక్చువల్గాను ఇస్ నాన్ సెన్స్. యాక్చువల్గాను ఎవరో పెట్టి ఉంటారు, ఒక 100 ఎన్నో ఉన్నాయి, నిన్న ఎవరో చూపించారు నాకు, బన్నీ హాస్ గాట్ సో మెనీ అకౌంట్స్, ఏదో అకౌంట్ లో పెట్టాడు మన వాళ్ళు బతుకుతలో తీసి సోషల్ మీడియాలో తెలుపుకుంటూ ఉంటాం మనం, దట్స్ వాట్ హ్యాపెండ్. ఎనీవే ఐ విష్ బన్నీ అండ్ ఎవ్రీబడి టు డూ వెల్ అండ్
విత్ ద కన్సెంట్ ఆఫ్ చిరంజీవి చేయండి ఇవన్నీ. చిరంజీవిని వదిలేసి వెళ్తే మీకు ఇది కూడా దొరకదు. యు మేక్ యూజ్ ఆఫ్ దట్ మెగా స్ట్రీ శ్రీ చిరంజీవి కొనదెల. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.